హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ నవనీత కిచెన్ నేను మీ దుర్గా భవానీ ఈరోజు కర్బోజా జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా కర్బోజా ఫ్రూట్ని శుభ్రంగా వాటర్తో క్లీన్గా కడుక్కుని పైన తొక్కను చెక్కేసుకోవాలండి తొక్క మొత్తం చెక్కిన తర్వాత ఫ్రూట్ని కట్ చేసుకుందాం కర్బూజా లోపల గింజల్ని నేను జ్యూస్లో వేయనండి వీటిని తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ పిక్కల్ని పక్కన పెట్టేసుకుని ఈ కర్బోజా ఫ్రూట్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం జ్యూస్ చేసుకోవడానికి వీలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే జ్యూస్ చక్కగా తయారవుతుంది మనకి ఇప్పుడు కట్ చేసేసుకున్నాం కదండి కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ముక్కల్ని జ్యూసర్ లో వేసుకోవాలి వేసుకుని దీనిలో ఒక కప్పు దాకా పంచదార వేస్తున్నానండి మీరు తినే తీపిని బట్టి వేసుకోండి ఒక పాల ప్యాకెట్ని ఒక గంట ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి ఆ పాల ప్యాకెట్ ఐసుగడ్డలా అయ్యింది ఆ ఐసు గడ్డల్ని ఈ జ్యూసర్లో వేసేసాను వేసి ఇప్పుడు తర్బోజా జ్యూస్ని తయారు చేసుకోవాలండి మెత్తగా జ్యూస్ తయారయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్లో ఒక స్పూను చాక్లెట్ సిరప్ని ఇలా డెకరేటింగ్ కోసం వేస్తున్నానండి ఇప్పుడు ముందుగానే జ్యూస్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి కర్బూజా ఆ జ్యూస్ ని మనం ఇలా డెకరేషన్ చేసుకున్న గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి చల్లచల్లగా కర్బూజా జ్యూస్ తయారైపోయింది ఇప్పుడు ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను వేసుకుందాం అలాగే చాకోస్ ను కూడా వేస్తున్నానండి బాగుంటుంది కదా జ్యూస్ కలర్ఫుల్ గా ఇంతేనండి చూసారు కదా కర్బూజా జ్యూస్ చాలా సింపుల్ గా తయారైపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే గనక మీకు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్